సిద్దిపేట జిల్లా బిజ్జంకి మండల కేంద్రంలోని ఈ రోజు ఎంపీ ఎలక్షన్ లో భాగంగా సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి తన్నీరు హరీష్రావు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇందులో భాగంగా ఈ రోజు వారు మాట్లాడుతూ కల్లిబిల్లి మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదని, ఇక ముందు కాంగ్రెస్ ని నమ్మవద్దని తెలిపారు. నీళ్లు బంద్ చేయమని బిజ్జంకి ఫోన్లు వచ్చినాయి, నీళ్లు ఎక్కువైనాయి, కోతకు వచ్చినాయి అన్నారు. ఈ తాప పరిస్థితి ఏంది? ఈ తాప పంటలు ఎండిపోయినాయి. ఈ కాంగ్రెస్ పార్టీ చేత గాని తెలంగాణ బాయిలల్ల నీళ్లు లేవు, బోర్లల్ల నీళ్లు లేవు, కాలువలల్ల నీళ్లు లేవు, చివరికి తాగడానికి నీళ్లు లేని పరిస్థితి వచ్చింది. 4 నెలలనే ఆగం పట్టిందా లేదా చెల్లె? దయచేసి రైతులు ఆలోచించండి. ఏం చెప్పింది రైతుల కోసం ఆ రోజు? మేం గెలిస్తే డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రు. డిసెంబర్ వాయ్, జనవరి వాయ్, ఫిబ్రవరి వాయ్, మార్చి వాయ్, ఏప్రిల్ వాయ్, 4 నెలలైనా రుణమాఫీ అటకెక్కింది.